అవసరాల కోసం దార్లు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో మరున్నదేంటో? ఫన్ కామెడీ హాస్యం వినోదం ఎంటర్టైన్మెంట్ అన్ని దొరుకుతాయి ఇక్కడ. వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి కిందున్న గుంటని గట్టిగా. ఒరేయ్ సుంటా, అది గుంట కాదురా గంట. అదే గట్టిగా కొట్టండి. పైసలు పెట్టుడు బంజేరా. అర్ధ గంట నుంచి నవ్వుతున్నావురా, ఏమైందో చెప్పరాదురా. ఎందుకు నవ్వుతున్నావు చెప్పానా? నవ్వురా నాయన, ఈయనకి ఇల్లు అయ్యగొట్టిన దెబ్బలకు మైండ్ దొబ్బినట్టున్నది. నేను కూడా ఒక్కడి వీక్తే సెట్ అవుతాడు. నా మైండ్ దొబ్బింది మా అయ్యని అనుకుంటున్న దెబ్బల కాదురా, మా మామని మా అత్త కొట్టిన దెబ్బలకి. అవునా, ఇంతకేమైందిరా? అటు చూడు బే. దొంగ నా కొడుక, నా దొంగ జబ్బుల నుంచే పైసలు దొబ్బేస్తావా? ఏడికెళ్ళొచ్చినా నీకు దొంగ బుద్ధులు. అబ్బా అబ్బా అబ్బా, చిన్నప్పుడు నేనేం చేసినా అని నీ పోలికలు అన్నటువంటి ఇప్పుడు కొత్త ఈ డౌట్ ఎందుకు వచ్చింది? అంటే ఇప్పుడు ఈ దొంగతనం కూడా నా బుద్ధి అంటావా? నువ్వు మీ మామగారిని చూపతి పట్టి బాగా చెడిపోయినవురా. ఆగు, మీ ఇద్దరు సంగతి చెప్తా. ఏమే ఆ బెల్ట్ అందుకో? అమ్మో బెల్టా, ఇదంతా మా మామగాని వల్లనే. రే మామగా, ఉండ్రా నీ సంగతి చెప్తా. ఇప్పుడు ఫస్ట్ ఇడికెళ్ళి జంప్ అయిపోవాలి. దీంట్లో మీ అయ్యున్నాడు కానీ మీ మామేడున్నాడ్రా? ఇటు చూడు బే. నీ అవ్వ ఎందుకు ఇడుస్తున్నావే? ఇవ్వలేమన్నా నిన్ను? నువ్వు కూడా నా పైన కోప్పడుతున్నావు, నేను కూడా నీకు చీపైపోయినా. నువ్వు అట్లా శోకం పెడితే ఏం జరిగిందో నాకెట్లా తెలుస్తుంది? నేను అందరికీ చీపైపోయినా. అమ్మ తోడు, నువ్వు చీపేం కాదే, చాలా కాస్ట్లీ, చాలా కష్టం నిన్ను భరించడం. నన్ను భరించడం కష్టమా? బట్టల కొట్టోడు నిన్ను చీపు చూసిండా? చూస్తే గీస్తే నేను చూడాలి కానీ వాడు కూడా చూసుడేందే? అబ్బా, షాపింగ్ చేద్దామని పోయానా? ఏం జరిగిందో చెప్పు, జల్దీ చెప్పు. చెప్పేది నువ్వు. ఆ బట్టల కొట్టు ముందట 999కి 3 చీరలను పెట్టాడు. నాకు 3 ఎందుకు? ఒక్కటి చాలు కదా అని చెప్పేసి 9 రూపాయలు ఇచ్చాను. అంతే బావా, చీపు చూసిండు బావా. వాడు కాబట్టి చూసుకుండు, నేనైతే నరికి పోగులు పెడుతుండే. నువ్వెక్కడ దొరికినవే నాకు తెలివి తక్కువదానా? నువ్వేం ఫికెట్ చేయకు బుజ్జి, ఆ 3 చీరలు నేను తీసుకొస్తా. నువ్వు ఊకే ఏడ్చుకుంటా కూసోకు, నేను అట్లా ఊర్లోకి పోయేస్తా. పోయి వచ్చి వంట చేస్తా. ఆహా, వంట నేనే చేస్తా? వద్దు, నేను చేస్తా. నువ్వు పర్ఫెక్ట్ గా చేసి నేర్చుకున్నాక చేద్దులే. ఓకే మా మంచి బావా. నా బుజ్జి బగారం. ఏమ్రో మస్తు హుషారున్నారు? ఆ జోక్ ఏందో చెప్తే నీ కూడా నవ్వుతా కదా. ఆ జోక్ చెప్తే నువ్వు నవ్వవు మామ, ఏడుస్తావు. మామ నిన్ను చూస్తే నాకు ఒక సీరియల్ పాట యాద వస్తుంది మామ. ఏం పాట రో అది? గిప్పని గుద్దకి గిచ్చినద్దన్నకి ముతి పైగొట్టకి చాతిలదన్నకే ఇనవే ఇనవే మగని కేకలు, ఇనవే ఇనవే మగని కేకలు, ఇనవే మగని కేకలు, మగని కేకలు, మగని కేకలు. అంటే నువ్వు ఇంట్లో జరిగిందంతా మొత్తం చూసినావా మామ? అయినా మంది కొంపలు అట్లా చూసుడు తప్పు కదరా అల్లుడు. కానీ నువ్వు మంది కాదు కదా మామ. ఓ కదా అల్లుడు, మనం మనం ఒకటి, మన విషయాలు మన దగ్గర దాచిపెట్టుకోవాలి. ఏమంటావు? కానీ మామ నా కూరోళ్ళందరు మనోళ్ళు అనిపిస్తారు మామ. ఒక్కరు కూడా పేరు పెట్టి పిలవరు, అందరు వరుసలతోనే పిలుస్తారు. అందుకే అందరికి వరుసలు వేరు, రక్త సంబంధాలు వేరల్లుడు. అంతే అంటావా?
కానీ మామ ఇందాక జరిగిన ఘట్టంలో అయితే నువ్వు చెంప దెబ్బలకి ఇచ్చిన రియాక్షన్లు మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అబ్బబ్బబ్బబ్బా రేయ్, నీకు దండం పెడతారా? ఇలా పెద్ద మనసు చేసుకుని ఈ ముచ్చట ఇన్నే మర్చిపోరా? కానీ నాకు మతి మార్పు లేదు కదా మామా, ఇప్పుడేం చేద్దామంటావు నువ్వే చెప్పు. అర్థమైందిరా, నిన్న మీ నాయన రాగానే నేను ప్లేట్ పిరాయించినా అని నువ్వు మస్తు హట్ అయినావు కదా. కరెక్ట్ క్యాచ్ చేసినావు మావా, మస్తు షార్ప్ నువ్వు. థ్యాంక్స్ అల్లుడు, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటికెళ్ళి మరో లెక్క. నువ్వు ఏం తాగుదామంటా తాగుదాం, ఏం దిందామంటా దిందాం, ఇది నా మాట. ఏమంటావు? నమ్మచ్చంటావా? బాహుబలికి కట్టప్ప లెక్క. ఏంది, ఎన్ని పోటు పడుచుట్లనా? కాదు, మాట మీద నిలబడుట్లా. సరే చూద్దాంలే. పోరా, మీ అయ్యనే బోల్తా కొట్టించిన, నువ్వెంత బచ్చగా. ప్రేక్షక మహాశైలకి విన్నవించుకునేది ఏమనగా, ఉత్తర రోజులలో కాలేజ్ కి రాని ఎంతో మంది స్టూడెంట్ మేధావులు ఇవాళ కల్చరల్ యాక్టివిటీస్ కాబట్టి, గేమ్స్ కాబట్టి ఎగేసుకుంటూ వచ్చేస్తారు. కావున ఈ ఎపిసోడ్ లో కొన్ని కొత్త కొత్త క్యారెక్టర్స్, క్రౌడ్ ఎక్కువ ఉంటది కాబట్టి కొంచెం గమనించగలరు. ధన్యవాదాలు. హే ఆకం, చాలా రోజులకి కాలేజ్ కొచ్చావ్. నీకోసం ఇంకే నువ్వు నా మీద బెంగ పెట్టుకుంటావని. ఓ ఆకం, నా కోసం అయితే రోజు వచ్చేవాడివి కదా. నేను పండగలు అంటాను పింకి, ఎప్పుడో ఒకసారి వస్తాను. అలా వస్తేనే కదా ఇలా మర్యాద. అదే నేను రోజు వచ్చాననుకో, నువ్వు ఇలా అడిగేదానికి కాదుగా. అది నిజమేలే. అవును, ఎక్కడ పోతున్నావు? కల్చరల్ యాక్టివిటీస్ కి ప్రిపేర్ అవుతున్నాను. బాగా ప్రాక్టీస్ చేయి, మన డి సెక్షన్ పరువు నిలబెట్టాలి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. వామ్ము, ఇప్పుడు మా వాళ్ళందరూ ఏడు చచ్చారో ఏందో. రేయ్ ఏమ్రా, కళ్ళు కనిపిస్తలే? నీ కళ్ళు కనిపించకపోతే నేనేం చేయాలరా? ఏమ్రో సార్, గుడ్ మార్నింగ్ సార్. అమ్మా, ఏ సెక్షన్ నుంచి తప్పించుకొని వచ్చానంటే బి సెక్షన్ నుంచి వచ్చానా? ఏమ్రా కళ్ళెడ పెట్టుకున్నావు? కళ్యాణ్ జ్యువెలర్స్ లో తాకట్టు పెట్టి వచ్చినారా? కావాలా నీకు? అరే ఆగం, ఒక్క గుద్దు గుద్దుతే అగాధంలో వాడతావరా నువ్వు? అరే గీ ఆ మసపున్నానికి కాలేజీకి వచ్చి వెళ్తాను, మనకేందిరా? రే పోరాపో, నీ జఫా గ్యాంగ్ కలు. రే జఫా గ్యాంగ్ మాది కాదురా, మీది. మీరు గ్యాంగ్ ఆరా? దోస్తానే వాల్యూ తెలుసారా మీ గ్యాంగ్ కి? అచ్చా రే, ఆడు మన అగంగాడు కదా. అవునరా, ఆడే వాడేంద్రా ఆడున్నాడు. ఏదో గడబడైతున్నట్టుందిరా, పోదాంపా. ఏమ్రా ఏంది కథ? వచ్చిందిరా గొర్రెల మంద. ఎవడరాడు? ఏమ్రో ఎవరు లేస్తుంది? కథ కొడితే చెయ్యి కూడా వేస్తుంది. చూసుకుందాంరా. చూసుకుందాం, 11 అవుతుంది. ఎంటైర్ కాలేజీలా వరస్ట్ సెక్షన్ ఏదన్నా అంటే డిసెక్షన్. గిల్లతన్ మనకే. అరే నిజాలు చెప్తే ఎట్లనే ఉంటదిరా. ఏ ఫర్ ఎక్సలెంట్, బి ఫర్ బ్రిలియంట్, సి ఫర్ క్లేవర్. డి ఫర్ ఏందిరా? డి ఫర్ దరిద్రం రా, మన కాలేజీ పట్టిన దరిద్రం రా ఇల్లు. ఏ ఫర్ ఎక్సలెంట్ కాదురా, ఇ ఫర్ ఎక్సలెంట్. ముందు ఏ ఇలాగ తేడా తెలుసుకో. కొండెరినా కాలేజ్ లో దరిద్రులలో, కాలేజ్ పరువు నిలబెట్టేదోళ్ళు 15 ఆగస్ట్ లో తెలుస్తుందిరా. మాటలు కాదురా ఈ ప్రతాపం, దమ్ముంటే చేతలాల చూపిరి. రేయ్ తొక్కుడు బిల్ల, అష్టాచమ్మ, సూదీదారం, గోలీ చెంచా, ఏ ఆట అయినా గెలుపు మాదే. అరే తుప్పాసుగా, అవన్నీ ఆడల గేమ్స్ రా. అవును కదా, ఏదో ఫ్లోలో చెప్పేసినారా నీ బతుకు. హేయ్ ఆడంగోళరా మీరు, ఎట్లా గెలవమని తెలిసి ఆడలతో పోటీ పెట్టుకుంటారు అన్నట్టు. హే పోండ్రా, రేపటి నుంచి కాలేజీకి లంగా ఉనేసుకోరా. రేయ్ కబడ్డీ, ఖోఖో, పీకో, వాలీబాల్, దౌడేకే బాల్, తాసు మీరు గెలిచినా మేం గెలిచినా, కూతకి మీరు వచ్చినా మమ్మల్ని రమ్మన్నా, ఆట మొదలయ్యాక మీకు వేటే. అరే వేటేంద్రా, మనం జంగల్ పోతున్నామా? అరే అది జంగల్ నా కొడుకులరా, అలాగే వేటనే కరెక్ట్. రే చూసుకుందాం రా, కబడ్డీ కోట్ సందుల్లా ఊర వందులే కొట్టుకుందాం. రే కబడ్డార్, కింద మీద ఊపు బాలయబాబు తోపు, కింద మీద ఊపు బాలయబాబు తోపు. కబడ్డీ ఎంత జబులేస్తంత, కబడ్డీ ఎంత జబులేస్తంత, కబడ్డీ ఎంత జబులేస్తంత. కొక్కకొల పెప్సీ బాలయబాబు సెక్సీ, కొక్కకొల పెప్సీ బాలయబాబు సెక్సీ, కొక్కకొల పెప్సీ బాలయబాబు సెక్సీ. జై బాలయ్య. బెండకాయ దొండకాయ రష్మికన గుండకాయ, బెండకాయ దొండకాయ రష్మికన గుండకాయ, దొండకాయ రష్మికన గుండకాయ. ఆటల పోటీలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్. సప్పట్లు సప్పట్లు కొట్టాలే కొట్టాలే, గట్టి కొట్టురే. బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ, నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ, నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే.
థ్యాంక్ యూ. ఎమ్రా ఎట్లిచ్చినాం? బొక్కలాగిచ్చిర్రా. ఇలా పర్ఫార్మెన్స్ కన్నా బొక్కే చాలా బాగుంటుందిరా. లంబా లంబా పంబా మీద జంబా లక్కిడి పంబాలంట, రంబ లాంటి సిన్నదానివే ఓ ఈరమ్మ, నల్ల నాగు నడకదానివే. రంబ లాంటి సిన్నదానివే ఓ ఈరమ్మ, నల్ల నాగు నడకదానివే. ఫస్ట్ ప్రైజ్ మాకే. కొనుకోడానికి ఏమని పంపిరా? ఓలని పంపడేంద్రా? మీకు ఎట్లాగో ప్రైజ్ రాదని మీరే కొనుకొచ్చుకోవడానికి వెళ్తున్నారు అనుకున్నారా మా వాడు? మీకు ఎలాగో అలవాటేగా. బావలు చెయ్యా మర్దలు చెయ్యా, బావలు చెయ్యా మర్దలు చెయ్యా. రింబోలా రింబోలా రింబోలా, రింబోలా రింబోలా రింబోలా. బావలు 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 బావలు, బావలు 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 బావలు. ఏయ్, ఇలా జరిగే ప్రోగ్రామ్ ఏంది? మీరు వాడే పాటలు ఏంది? వేసే డాన్సులు ఏంది? టేస్ దిగడరా సన్నాసులారా. రే బీ సెక్షన్ వాళ్ళారా, మీరైనా జర మంచి చేయరా, ఆశలని మీ మీదనే. మీకు డౌటే అవసరం లేదు సార్, మీరు కాలర్ ఎగరేసే పాటకు డాన్స్ చేస్తున్నాం మేము. తికమక పెట్టే అమాయకత్వం, చక చకలాడే వేగం. ఇలాగ ఉంటాం అలాగ ఉంటాం ఆకతాయిలం మేము. సత్యం పలికే హరిశ్చంద్రులం, అవసరానికో అబద్ధం. నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు తస్తాం. నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం, నమ్మడమేరా కష్టం. మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్. జై బోలో భారత్ మాతా కీ జై. అమ్మా ఇప్పుడు మీరెంతగానో ఎదురు చూస్తున్నా ప్రైజుల పంపకం మొదలు కాబోతుంది. మరి ఆటలల్లా పాటలల్లా డాన్సులల్లా ఎంతగానో చురుకుగా రాణించి మన డి సెక్షన్ వాళ్ళు ఎక్కువగా ప్రైజులను కైవసం చేసుకున్నారు. మరి మన డి సెక్షన్ వాళ్ళను స్టేజ్ మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. రాలేయా బాబు రాలే. సార్ మొన్న ఎగ్జామ్ పెట్టారు కదా, ఆ రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు సార్? రిజల్టు రేపే వస్తుందమ్మా. ఇక ఎగ్జామ్లో ఫెయిల్ అయిన ఉంటుందమ్మా, మామూలు ఉండదు. ఏటమ్మా బాగా హుషారున్నట్టున్నారు? ఆటలనే కాదు చదువులో కూడా బాగా హుషారుండాలి. అప్పుడే అయిపోలేదమ్మా, ఇప్పుడే మొదలైంది. రేపు గెలుతాం రిజల్ట్స్లా. ఏమ్రా ఆగం, కనపడతలేవు ఈ మధ్య? ఎట్లా స్టాఫ్ రూమ్ దగ్గర రా ఒకసారి. లేదు సార్, రేపటి నుంచి రెగ్యులర్గా వస్తా. అదే మరి, నీకిట్ట కాలేజీకి వచ్చుడు కష్టమైతే చెప్పు, నేనే మీ ఇంటికి వచ్చి మీ అవయ్య ముందర క్లాసులు చెప్తా. మా అయ్య వాళ్ళకి ఎట్లాగో చదువు రాదు సార్, మీరు చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. మీకు ఎందుకంత శ్రమ, నేనే వస్తాను కదా. రేపు మంచి ఓ నాలుగు కట్టెలు తెచ్చి పెట్టుర్రా. రేపు తుక్కు తుక్కు కొడదామని ఫిక్స్ అన్నట్టున్నాడు రా. ఇదంతా ఏ సెక్షన్ నా కొడుకుల పనేరా? ఇప్పుడు నవ్వండి రా, డాన్స్ వేసిరు కదా డాన్సులు, ఇప్పుడు అయ్యి రేపు కలుద్దాం రా క్లాసులా. రే మనల్ని కట్టెలు తీసుకురమ్మన్నాడు కదా, తీసుకొద్దాంపా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయండి, అదే విధంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గంట కూడా కట్టండి.